తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు చేపట్టిన తర్వాత బీజేపీ కొంత యాక్టివ్ అయినట్టు కనిపిస్తుంది. మాటల యుద్ధం జరుగుతుంది పెద్ద ఎత్తున, పురంధేశ్వరి వర్సెస్ విజయసాయిరెడ్డి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా లెటర్ రాయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి బెయిల్ సంబంధించి త్వరగా విచారణ పూర్తి చేసి కేసును త్వరగా పూర్తి చేయాలని ఎట్లా చూడొచ్చు సార్? పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత అంతకుముందు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ మీద జరిగిన మచ్చను కడిగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. అంతకుముందు ఇద్దరు హాఫ్ డాపింగ్ అయ్యారు, పరోక్ష పుత్రులు ఉన్నారు. ఆఖరికి ఎక్కడాకి వెళ్ళిపోయిందంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉంది అనే ఉద్దేశం దాకా వెళ్ళిపోవడం నేనైతే వాస్తవం అనుకుంటున్నాను. వేరే సంగతి అది నా అభిప్రాయం, అది నిజ నిజాలు తెలుసు. కానీ అందువలన ఆవిడ ఇంతకుముందు కూడా రాశారు, మద్యం షాపుల దగ్గరికి వెళ్ళారు, ఎంత అమ్ముతున్నారని డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్లోకి ఇద్దానికి వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ కూతురు కదండి ఆవిడ, ఇద్దానికి వెళ్ళిపోయారు. అందుకని ఇవాళ ఇది రాయటం, ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు విమర్శిస్తుంటే విజయసాయిరెడ్డి గారి మీద శాల్వ ఎక్కువ పెట్టారు. ఆవిడ ఎక్కువ పెట్టి డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ గారు రాశారు. ఆశ్చర్యం ఏంటంటే ఓ పక్కన మద్యం కేసు విషయం కేంద్రంలో ఏం జరుగుతుందో తెలుసు మీకు, తెలంగాణలో ఏం జరుగుతుందో కవిత గారి విషయం మీకు తెలుసు. శరత్ చంద్రారెడ్డి గారు అని విజయసాయిరెడ్డి గారి అల్లుడు అవుతారు, అల్లుడు గారి సోదరుడు, ఆయన అప్రూవర్గా మారిపోయారు, ఇవన్నీ తెలుసు. తెలిసి విజయసాయిరెడ్డి గారిని టార్గెట్ చేశారు. అసలు వారి అధికారులు ఉంటే చీఫ్ వారు ఎవరికి రాయాలి? అమిత్ షా గారికి రాయాలి, గౌరవ ప్రధానమంత్రి గారికి రాయాలి. న్యాయం చేయండి అని చేస్తే 2 నిమిషాల్లో అమిత్ షా గారు ఆర్డర్ ఇచ్చి ఎంక్వైరీ చేయమంటే అయిపోతాయి. ఇటు రాయటం ఎందుకు, మళ్ళీ అటు నుంచి మాట్లాడటం ఎందుకు, నాకేమో అర్థం కావట్లేదు అండి. ఇది ఆవిడ పేతల లోపల కదా, ఎవరు మరి అక్కడ జరుగుతుందో నాకు తెలియదు. బట్ నేను వీళ్ళు పరోక్ష పత్రులు లేదు అని చెప్పడానికి, కానీ ఒక పక్కన వీళ్ళ అక్కయ్య గారు ఉన్నారు నిర్మలా సీతారామన్ గారు, వాళ్ళు ఆవిడ మాట్లాడతారు. నేను మన జగన్మోహన్ రెడ్డి గారిని సొంత పుత్రుడిగా చూసుకుంటున్నాను అంటారు, దత్తపుత్రుడు అంటారు ఏదో అన్నారు. ఎవరెవరు దత్తపుత్రులు అర్థమేసి అవ్వట్లేదు. లోకేష్ గారు ఒకప్పుడేమో మోడీ గారు దత్తపుత్రుడు, కళ్యాణ్ గారు అంటారు. ఇష్యూస్ ఏంటో నాకు ఎంటైర్లీ డిఫరెంట్ పెట్టినా. ఇవాళ మాత్రం ఇవాళ షీ ట్రయింగ్ టు డిస్టెన్స్ హెర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ అలిగేషన్స్. బట్ అల్టిమేట్లీ ఏంటంటే ఒకటి చూసుకోవాలండి, బీజేపీకి ఎన్ని చేసినా సరే తెలుగుదేశం పార్టీ కనుక దాంతో అలయన్స్ పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ వాష్అవుట్ అయితే ఆయన వ్యక్తిగత విమర్శలు చేయటం లేకపోతే మిగతాది ఇంకా చాలా 2-3 మాటలు మాట్లాడారు. మరి వ్యక్తిగత విమర్శల్లోకి వెళ్ళకూడదు, కానీ ఎందుకని ఎవరో ఆయన ట్విట్టర్ హ్యాండిల్ చేస్తున్నారో తెలియదు కదా నాకు. బట్ కలిసినప్పుడు చాలా గౌరవం మాట్లాడతారు అందరితో, వ్యక్తిగత గౌరవాలు పక్కన పెట్టింది. ఆ ట్విట్టర్లో వచ్చినప్పటికే ట్వీట్సే కొంచెం ఆ ట్వీట్సే అత్యంత భయంకరంగా ఉంటున్నాయి. మరి ఆయన అలా చూస్తే మనిషి అలా కనపడరు, ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సరే ఏదేమైనా ఆయన ఆయన తప్పు చేస్తున్నారు భాషలోనూ, కానీ ఒక రాజ్యసభ సభ్యుడి కింద ఆయనను ఆయన రఘురామ కృష్ణదాస్ గారు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూర్చుని ఆయన మాట్లాడుకున్న బిచ్చు చెప్పడానికి అసహ్యంగా ఉందండి, చెప్పడానికి అసహ్యకరం. ఇద్దరు ఇద్దరు వెళ్ళిపోవటం గౌరవ ప్రకళ, ఎన్నికైన ప్రజాప్రతినిధులు మా ఎంపీ గారు గౌరవ రఘురామ కృష్ణదాస్ గారు, ఒక ఆయన మన శాసనసభ్యులందరూ కలిపి ఎన్నుకున్న పెద్ద ఆయన, పెద్దల సభ్యులు, పెద్దల సభ్యులు పిల్లల సభ్యులు ఇద్దరు కలిసి ఇలా మాట్లాడుకుంటారు. ఇవాళ పురంధేశ్వరి గారిని టార్గెట్ చేయడానికి క్లియర్ కట్గా చూస్తున్నారు. కానీ కేంద్రంలో ఎవరు మద్దతు లేకుండా ఉంటుందండి అని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఈ విధంగా మాట్లాడతాను కేంద్రంలో తెలియక నడుస్తుందా? కేంద్రంలో కూడా 2 వర్గాలు ఉంటాయి, ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా, ఇంకొక వర్గం చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా. ఎవరేదైతుందో చూడాలి. ఆ రోజు యాక్చువల్గా సత్యకుమార్ గారిని పెడదామని అనుకున్నారు. సత్యకుమార్ గారు వెంకయ్య నాయుడు గారికి చాలా కాలం పిఎస్ చేశారు, పర్సనల్ సెక్రటరీ, తర్వాత పర్సనల్ అసిస్టెంట్ చేశారు చాలా కాలం, తర్వాత కార్యదర్శిగా ఉన్నారు. ఆయన వేద్దాం అనుకున్నప్పటికి సంతోష్ గారితో సహా మిగతా వాళ్ళు అందరూ వెంకయ్య నాయుడు గారు అంటే గిట్టదండి వాళ్ళకి, వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు చాలా బాధ ఉంది, ఎందుకంటే నాతో మళ్ళీ ఆఫ్ ద రికార్డ్ అన్నారు. ఆవిడ ఒక మాట అన్నారు కొన్ని సంవత్సరం 3-4 సంవత్సరాల క్రితం, కొంతమంది ఎమ్మెల్సీ చేత శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించిన మాట చాలా అనుచితంగా నా సభ్యకరంగా ఉందండి అన్నారు. వేదిక ఫంక్షన్ నీటిపారుదల దాకా వచ్చి మాట్లాడు, నేనేం చంద్రబాబు గారితో టచ్లో ఉండండి ఇప్పుడు ఇలా మాట్లాడిన 5 సంవత్సరం నేను మాట్లాడు. రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో అక్కడ మీటింగ్లు కావడం తప్పితే అదర్వైజ్ నో, ఎప్పుడు ప్రైవేట్స్ ఉండమండి, ఉద్యమ నేపథ్యంలో మాట్లాడిన తప్పితే నాకు చెప్పాను ఇలా ఉందండి అని చెప్పాను. ఆవిడ బాధపడ్డారు, ఆవిడ మీద అనుచిత పదజాలంతో దోషం చేయించారు.
ఆవిడ కుటుంబ నేపథ్యంలో మన అరెస్ట్ చేసినందుకు కుటుంబం బాధపడి చెల్లెలు గారు బాధపడినప్పుడు ఏండొచ్చు కానీ చంద్రనాయుడు గారు అంటే ఆవిడికి గొప్ప లీడర్ అని అది ఉందనుకోలేదు ఆఖరికి 1995 ఆగస్టున ఎన్టీ రామారావు గారిని దింపేసిన విషయంలో మీరు చేసిన తప్పు అనుకుంటున్నారని అడిగితే ఇంటర్వ్యూలో ఆవిడేమన్నారో మీకు తెలుసు ఇప్పటికీ ఇప్పుడు వీరు మాట్లాడారు అమ్మా నువ్వు 10 అడుగుల దూరంలో ఇంటికి అన్న అన్న నాన్నకి అన్నం పెట్టలేకపోయాను విజయసాయి గారు ట్వీట్ చేశారు ఇవన్నీ వారికి తెలుసండి చాలా విజ్ఞత గల వ్యక్తి హుందాతనం గల వ్యక్తి నేను ఆవిడ్ని విభజన హామీల సమయంలో గట్టిగా విమర్శించాను అనుచితంగా విమర్శించాను పరుషంగా విమర్శించాను వెంటనే వాళ్ళ హస్బెండ్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కనపడి ఆయన మాట్లాడారు వారు ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు చాలా గౌరవంగా మాట్లాడతారు కానీ ఇవాళ వాళ్ళు చూస్తుంటే మాత్రం ఇంకా రాజకీయాలు ఎక్కడికి వెళ్తున్నా క్రమజీ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది అదే విజయసాయి రెడ్డి గారు అక్కడికి బీజేపీతో బాగానే ఉంటారు పురంధేశ్వర గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో బిల్లు అందరికీ ఈయన మద్దతు ఇస్తారు కానీ ఒకటి మాత్రం చెప్తున్నా బీజేపీ దయచేసి విజయసాయి రెడ్డి గారు ఎవరినన్నా చూడండి ఎవరినే స్పేర్ చేయదు బీజేపీ తెలుగుదేశాన్ని వేసేస్తుంది వైకాపాని వేస్తుంది తర్వాత కళ్యాణ్ బాబు గారిని వాళ్ళకి అంతిమంగా దక్షిణాది మీద దండయాత్ర ఎవరినే స్పేర్ చేయదు కట్ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఆడతామని వాళ్ళ సిద్ధాంతకర్త బహిరంగంగా ప్రద నేను చాటికి రాలేదు పాలిటిక్స్ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఎవరు నడిచేది అన్న దయచేసి ఆలోచించుకోండి ఆంధ్రప్రదేశ్ మీరు పెట్టే దీని మీద పెట్టే కృషిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద పెట్టమని కోరుతున్నాను మీరు ఢిల్లీలో గౌరవ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ప్రత్యేక హోదా మీద విభజన హామీల మీద మాట్లాడండి ఎప్పుడో మాట్లాడారు ధర్నా లేదో మీరు మాట్లాడి ధర్నా చేయండి మోడీ గారి ఇంటి ముందు అరెస్ట్ చేస్తే మళ్ళీ చేయించండి 31 మంది సభ్యులు ఉన్నారు మీరు పార్లమెంట్లో 25 మంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ట్వీట్ల మీద ట్వీట్ల మీద గవర్నీలు మీరు చేయటం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ మీ విజడం అది కానీ అనుచిత పద్యాలు అసభ్య పద్యాలు వాడటం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు బహుశా పురంధేశ్వర గారు లాంటి పద్యాలు వాడినట్టు నేను చూడలేదు వాడలేదు దయచేసి రాజకీయాల్లో విలువలు నిలబెట్టుకోండి పెద్దల సభని లేదా మిగతా సభని అపహాస్యం అవహేళన చేయొద్దని చెప్పి కోరుతున్నాను.